మరి భక్తులారా, ఈ నెల 25వ తారీఖున పాక్షిక కేతుగ్రస్త సూర్యగ్రహణం ఉంది. మరి ఈ గ్రహణము సమయము సాయంత్రం 5:07 నుండి 5:39 వరకు ఈ గ్రహణం ఉంది. మొత్తం గ్రహణ సమయము 32 నిమిషములు మాత్రమే, అంటే ఒక అరగంట దాకా. సాయంత్రము 5:07 నుండి 5:39 వరకు సూర్యగ్రహణం ఉంది. మరి ఈ గ్రహణం ఎవరు చూడరాదు? స్వాతి నక్షత్రం వారు అస్సలు చూడరాదు, అలాగే తులారాశి వారు చిత్త విశాఖ స్వాతి ఈ నక్షత్రం వారు అస్సలు కూడా చూడరాదు. అందులో గర్భిణీ స్త్రీలు మాత్రం ఏ రాశి వారైనా సరే అస్సలు చూడరాదు. మరి ఆహార నియమాలు ఏమిటి అంటే, శక్తి కలిగిన వారు, ఆరోగ్యవంతులుగా చక్కగా ఉన్నవారు మధ్యాహ్నం 2 గంటలలోపే భోజనాలు చేసేయాలి. తర్వాత గ్రహణం 5:39 విడుస్తుంది కదా, విడిచిన తర్వాత ఇల్లంతా కూడా చక్కగా శుద్ధి చేసుకొని ఇంటి దేవాలయంలో ఉన్నటువంటి దేవతా పటాలను కూడా వాటిని అన్ని కూడా చక్కగా తుడిచి వాటికి చక్కగా బొట్లు పెట్టేసి, ఇంకా విగ్రహాలు ఉంటే కనుక పులికాపు గట్ర అన్ని కూడా పెట్టేసి, తర్వాత భగవంతుడి దీపారాధన చేసిన తర్వాత మనకు 5:30 అంటే 1 గంట 1.5 గంటలు ఖచ్చితంగా మనకు పడుతుంది, ఇంట్లో అంతా శుద్ధి అంటే ఆ తర్వాత నుంచి భోజనాలు చేయాలి. మరి రోగగ్రస్తులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అలాగే బాలింతలు గర్భిణీ స్త్రీలు ఉంటారు. మరి వారు ఆకలికి ఆగలేరు, రోగగ్రస్తులు కూడా ఉంటారు. కొందరికి సమయానికి సాయంత్రం పూట ఔషధాలు సేవించాలి, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు ఉంటారు, వారికి కొద్దిగా తెలీదు, ఆకలి వేసిందంటే ఖచ్చితంగా వారు తినాల్సిందే కదా. అలాంటి వారు 8 గంటల ముందు భోజనం చేయాలి అంటే 5:07 కదా గ్రహణం పడుతుంది, 4 గంటలకలా భోజనాలు కానిచ్చేయాలి. సాయంత్రం 4 గంటలలోపే భోజనాలు కానిచ్చేయాలి. ఆహార నియమాలు ఏమి తీసుకోవాలి అంటే, ద్రవ పదార్థాలు అస్సలు కూడా తీసుకోకూడదు. అంటే జ్యూస్ లాంటి, టీ తాగడమే కానీ, పాలు తాగడమే కానీ, ఇలాంటి ద్రవ పదార్థాలు అస్సలు కూడా ఏవి కూడా తీసుకోవద్దు. ఇప్పుడు మనం రాగులు జావ చేసుకుంటాము, ఇంకా ఏవేవో లిక్విడ్ పదార్థాలు ఉంటాయి చేసుకొని మనము తీసుకుంటుంటాం, తింటుంటాం, తాగుతుంటాం, ఇలాంటి అస్సలు కూడా తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే కనుక అవి తొందరగా జీర్ణమవుతాయి, జీర్ణమవుతే కనుక గ్రహణ సమయంలో మలమూత్ర విసర్జన చేసే అవకాశాలు మనకు వస్తాయి. అలాంటి సమయాలలో గర్భిణీ స్త్రీలు వెళ్ళి బాత్రూంలో వెళ్ళడం కానీ, లేవడము, కూర్చోవడం ఇలాంటివి చేయడం కానీ జరిగితే కనుక కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి ద్రవ పదార్థాలు అసలు ఎప్పుడు కూడా సేవించదు. మరి ఎలాంటి పదార్థాలు సేవించాలంటే, ఘన పదార్థాలు తొందరగా జీర్ణమయ్యేవి కాకుండా లేటుగా జీర్ణమయ్యేటువంటి తీసుకోవాలి. ఇప్పుడు వడలున్నాయి, మినప వడలు, అలాగే గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మా, గోధుమ చపాతి లేదా పూరి, ఇలాంటి కొన్ని మెల్లిగా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు స్వీకరిస్తే కనుక గ్రహణ సమయంలో మనకు ఎటువంటి ఇబ్బందులు రావు కదా. ఇలాంటి పదార్థాలే పిల్లలే కానీ, గర్భిణీ స్త్రీలే కానీ, ఇంకా రోగగ్రస్తులు నిత్యం ఔషధాలు సేవించేటువంటి వారు సమయానికి 4 గంటలకు ఏదో ఒకటి తిని చేసి వారు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అలాంటి వారు మాత్రము 4 గంటల ముందు. ఆ తర్వాత మళ్ళీ గ్రహణం తర్వాత ఇల్లంతా కూడా శుద్ధి చేసిన తర్వాత, ఇంట్లో అంతా చక్కగా దేవతాపటాలన్నీ శుభ్రం చేసిన తర్వాత, యథావిధిగా ప్రతినిత్యం ఏ విధంగా మనము పదార్థాలన్నీ సేవిస్తామో అదే విధంగా సేవించాలి.